హాయ్ వెల్కమ్ టు టీవీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతా సిబ్బంది సమయ స్ఫూర్తితో వ్యవహరించింది సీఎం కాన్వాయ్ అంబులెన్స్కు దారి ఇచ్చింది పులివెందల నుంచి తిరిగి వచ్చిన సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు ఈ క్రమంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న నూట ఎనిమిది అంబులెన్స్ వచ్చింది వెంటనే కాన్వాయ్ పక్కకు తొలగే అంబులెన్స్కు దారి ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు ఆ అంబులెన్స్ లో రోడ్డు ప్రమాద బాధితులు ఉన్నారు ఉయ్యూరు నుంచి నుంచి గన్నవరం వైపు బైక్ పై వెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు బాధితుడిని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్ కు దారిచ్చింది కొందరు ఈ సీన్ మొత్తాన్ని వీడియో తీశారు సమయ స్ఫూర్తితో వ్యవహరించిన సీఎం జగన్ భద్రతా సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రమాదానికి గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో అంబులెన్సులు పోషిస్తోన్న పాత్ర ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు అంబులెన్స్లను ప్రాణదాతలుగా అభివర్ణిస్తుంటారు అంటూ శబ్దం చేసుకుంటూ వచ్చే అంబులెన్స్లను లను దారి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి అతీతులేమీ కాదు ఈ విషయం మరోసారి నిరూపితమైంది ఇదివరకే ప్రతిపక్ష నేతగా వైఎస్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కిక్కిరిసిపోయిన ఓ బహిరంగను ఉద్దేశించి మాట్లాడుతుండగా అంబులెన్స్ రావడంతో దానికి దారి ఇచ్చారు అంబులెన్స్ వెళ్లడానికి దారి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మైక్ లో ప్రజలను సూచించారు ఇప్పుడు అదే తరహాలో అంబులెన్స్ కు దారి ఇచ్చారు దీని పట్ల నెటిజన్లు వైఎస్ జగన్ ను మరోసారి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు ట్వీట్లు చేస్తున్నారు